తెలుగు రాజకీయాలకు ఆగస్టు నెలకు అభినాభావ సంబంధం ఉంది. 1984 ఆగస్టు నెలలోనే ఎన్టీఆర్ కు తొలి వెన్నుపోటు జరిగింది. అది జరిగిన 11 ఏళ్లకు అంటే 1995 ఆగస్టు నెలలోనే సొంత అల్లుడు చంద్రబాబు నుంచి ఎన్టీఆర్ కు తిరుగుబాటు ఎదురైంది. ఈ రెండు ఘటనలను ఏపీని రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది ఇలా ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెల అంటే జరుచుకోవలసిందే. ఇక జగన్ 2 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. గత ఆగస్టులో కరోనా వంటి సంక్షోభాలు ఎదురయ్యాయి. ఈసారి మాత్రం అలా కాదు, కానీ వేరేలా అంటున్నారు. ఆగస్టు అంటే ఈసారి అప్పులు కుప్ప ఆంధ్ర బండిని నడిపించడం పెద్ద సవాల్. అదేవిధంగా ఆగస్టు నెల 3వ తేదీ నుంచి జగన్ ఆస్తుల కేసుల విషయంలో విచారణ జోరు అందుకుంటుందట. దానికంటే ముందు జూలై 30న బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ ఉంది. ఒకవేళ తుది తీర్పు వస్తే ఆగస్టు ముంగిట మరో రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లే. మరోవైపు సిబిఐ కోర్టులో ఆస్తుల కేసు విచారణ జోరు అందుకోవడం అంటే తుది దశకు కథ చేరినట్లే అంటున్నారు. ఇక ఏపీలో పాలన కొంత ఇబ్బందిగానే సాగుతుంది. ధనం ఉంటేనే కుటుంబమైనా రాష్ట్రమైనా సాఫీగా నడిచేది. అప్పులు తెచ్చుకుని ఎటు చూసుకున్నా అసలు వీలు లేదు. ఇక మరోవైపు ఆదాయాలు లేవు, రాబడి అంతకంటే లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలోనే సిపిఎస్ ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇలా చాలా సమస్యలు కుప్పలా పెరిగిపోయి ఉన్నాయట. ఇలా అన్ని ఆగస్టు నెలలోనే జగన్ ని చుట్టుముడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఆగస్టు నెల రాజకీయ భవిష్యత్తును కూడా కొన్నిసార్లు సూచించి మహానాయకులను ఇరకాటంలో పెట్టింది. దాంతో వైసీపీలో ఆగస్టు నెల మీద ఆందోళన అయితే ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ యాంటీ సెంటిమెంట్ ఎంతవరకు వైసీపీని తాకుతుందో.